రుద్రం అటువంటి అద్భుతమైన మంత్రరాశి. కొంతకాలం క్రితం ఆస్ట్రేలియాలో ఒక ఆయన ఘాట్ రోడ్లో వెళ్తున్నాడు. అక్కడ గోవిందా హిల్స్ అని ఒకటి ఉంది సిడ్నీ దగ్గర. అంటే ఆ వెంకటేశ్వరుడు ఉంటాడు, అక్కడ ఉన్న పర్వతానికి గోవిందా హిల్స్ అని పేరు. ఆ వెళుతూ వెళుతూ ఉండగా ఒక్కసారి ఆ ఘాట్ రోడ్డు కదా పర్వత మార్గం, అక్కడ ఆ కారు స్లిప్ అయ్యి లోయలో పడింది. చిత్రం ఏంటంటే అనేక చెట్ల మధ్యలో కారు పడింది, ఏమీ కాలేదు కారుకి. అక్కడ నుంచి అతడు వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేశాడు. వెంటనే ఆఫీస్ వాళ్ళు వచ్చి చాలా క్షేమంగా బయటకు తీసి, ఆశ్చర్యం ఇందులో పడితే అయిపోండదే, నువ్వు ఎలా బాగుపడ్డావంటే వెళుతున్నప్పుడు నా కారులో రుద్రం సీడి ప్లే అవుతుందండి అన్నాడు. అంటే నిజానికి మంత్రప్రయోగానికి సీడీలు, తర్వాత ఎలాగో మనకి యూట్యూబ్లు ఇవేవి పనిచేయమనుకోండి. కొంతమంది సీడీలు పెట్టి రుద్రాభిషేకం చేసామంటే పుణ్యమంతా సీడీకి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రవచనానికి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకండి, యూట్యూబ్లో చూసేద్దాం అంటే. అదేవిధంగా మంత్రాలు సీడీల్లో పెట్టుకుని క్యాసెట్లో పెట్టుకుని అభిషేకాలు పూజలు చేసేస్తే సంభావన ద్రవ్యం కూడా కలిసి వస్తుంది కదా అనుకుంటే, దోషం ఏమిటయ్యా అంటే ధ్వనిని ఎవరైనా రికార్డ్ చేయగలరు కానీ ప్రాణశక్తిని ఎవరు రికార్డ్ చేయలేరు. ఇది బాగా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఒక సంస్కారవంతంగా నిత్యానుష్ఠానం సంధ్యాది అనుష్ఠానములు కలిగినటువంటి పవిత్రుని కూర్చోబెట్టి అతడు చదువుతూ ఉండగా నీకు ఉద్దేశించి చదువుతుంటే ఆ శబ్దంతో నీ మనస్సును అనుసంధానం చేస్తూ నువ్వు ఆరాధన చేసుకోగలిగితే తప్పకుండా అది ఫలిస్తుంది. ఎందుకంటే అక్కడ శబ్దం కాదు, ప్రాణశక్తి కలిగాలి, అందరూ సందేహం లేదు. అయితే దానికి అవకాశం లేనప్పుడు ఇది వినడం తప్పేం లేదు. అలా విన్నా ఫలితం ఇచ్చిందంటే మరి పద్ధతిగా చేస్తే ఇంకెంత ఫలితం ఇస్తుందో తెలుసుకోవడానికి ఇది చెప్పడం జరిగింది. తప్ప ఇది చెప్పారు కనుక రేపటి నుంచి ఇంకా సీడీలే మాకు సర్వము అనుకోమని కాదు. ఇక్కడ అలా చేసిన ఫలితం వచ్చిందంటే పద్ధతిగా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ పద్ధతిగా చేయవలసినది అదే నిత్యానుష్ఠానము సంస్కారము పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి సంప్రదాయం అధికారము కలిగిన వారైతే స్వరలోప అక్షర లోపాలు ఉచ్చారణ లోపాలు లేకుండా సంప్రదాయానుగుణంగా వారు చదువుకోవచ్చు. దానికి కుదరకపోతే శ్లోక రుద్రమైన చదువుకోవచ్చు. ఎలా చేసినా రుద్రం ఇస్తున్న మహిమలు ఇవి. అందుకే భయంకరమైన అనుభవాలను కూడా నీకు గాయపరచకుండా మార్చేయగలడు ఆయన. అది ములికలు విరగ్గొట్టు అంటే అర్థం ఇది ఇక్కడ. అందుకే ఒకే కష్టం ఒకటి కలుగుతుంది వాడు గుండెకి తస్తాడు లేదా జబ్బు పడిపోతాడు, అదే కష్టం ఒకటి కలుగుతుంది వాడు పిడిరాయిని నిలబెడతాడు, వాడికి ఏం కాదు హాయిగా జీవించేస్తాడు. ఎందువల్ల చెప్పండి, ఇక్కడ ఎదురుగా రెండు తేడా, కష్టం సంఘటన ఒకటే, దానికి అతడు కూలిపోయాడు, ఇతను నిలబడ్డాడు. అంటే ఆ సంఘటన అనే బాణం అతని దగ్గర విరిగిన ములికలే పనిచేసింది, వాడికి ఏం చేయలేదు. ఇస్రానుగ్రహం ఉంటే ఆ విధంగా సంఘటనలు జరిగినా నిబ్బరంగా నిలబడగలడు. ఎందుకంటే సంఘటనలు ఏముండండి, ఇవాళ సుఖం రేపు దుఃఖం, ఇవాళ దుఃఖం రేపు సుఖం, ఇవాళ సుఖం అనుకున్నది రేపు దుఃఖం, ఇవాళ దుఃఖం అనుకున్నది రేపు సుఖం, వీటికి ఇతమిత్తమైన నిర్వచనం లేదు. అని ఈ సుఖ దుఃఖాలకు చూసి బెంబేలు ఎత్తిపోయి ఇదే జీవితం అనుకుంటూ ఉంటే జీవితం అయిపోతుంది, ఇవే అయిపోతాయి, పరమార్థం ఎప్పుడు సాధిస్తావు. అందుకు వీటిని ఏ విధంగా పరిశీలించాలి. అందుకే బాణాలు ధనుస్సు ఇవన్నీ సహజం, కానీ బాణాలు ధనుస్సు ఎవరి చేతులు ఉన్నాయో వాడిని చూడు, వాడు శాశ్వతుడు, వాడు పరమేశ్వరుడు. అది మనకు ప్రథమోనువాకం. ఆ శివదర్శనాన్ని అలా చేస్తూ శివోన సుమనాభవ అని చెప్తూ విజ్యం ధనుః కపర్దినః విశల్యః బాణవాం ఉత అనేసన్ అశేషవః ఆభురస్య నిషంగదిః. ఇదే భావం కొనసాగుతోంది. ధనుస్సును విడిచిపెట్టు అంటే విప్పేసేయి, అదేవిధంగా ఆ బాణములను పదును లేనివిగా చెయ్యు. నీ యొక్క అమ్ములు పదులు మొదలైనటువంటి ఆయుధాలు సమర్థము కానివిగా చెయ్యు. అనేశన్ అంటే సమర్థము కానివిగా చెయ్యు అంటే అదే భావం కొనసాగుతుంది కనుక అర్థం చెప్పక్కర్లేదు. అయితే మనం ఒకటి అనొచ్చు, అదే భావం ఉన్నప్పుడు మరో మంత్రం ఎందుకండి రెండు మార్లు మూడు మార్లు చెప్పడం అని. ఎప్పుడు కూడాను మంత్రంలో సాధనలో పునరుక్తి దోషం కాదు తెలుసుకోండి. కావ్యంలో వేరు, కావ్యంలో పునరుక్తి దోషం. ఇది మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఒక పిల్లాడు పరిగెడుతుంటే తల్లి జాగ్రత్త జాగ్రత్త ఉంటుంది, అక్కడ వ్యాకరణ వేత్త ఉండి రెండు మార్లు జాగ్రత్త అనకూడదు, ఒక్క మారి అనవలెను అంటే ఒక్కడు కొడుతుంది. జాగ్రత్త జాగ్రత్త అనేది భావం యొక్క తీవ్రత వలె ఏర్పడుతుంది. కనుక భగవద్ అనుగ్రహం కావాలనే తపన, ఈ బాధ తొలగాలనే తపన చేత ఒక మాటను రెండు మార్లు చెప్పడం జరుగుతుంది. మనం ఒకరికొక పనప్ప చెప్తాం, తర్వాత ఏమైనా చేశారా అయ్యిందా గుర్తుపెట్టుకోండి ఇది ఇలా చేయాలి, ఎందుకంటే ఒకసారి చెప్తే వినరేమో అని. అందులో కాస్త వ్యాపకాలు ఉన్నవాడికే ఒకసారి చెప్తే వినడని రెండు మార్లు మూడు మార్లు చెప్తున్నామే, ఎంత వ్యాపకం పెట్టుకుని శివునికి ఎన్ని మార్లు చెప్పాలో తెలుసుకోండి. ఇక్కడ ఎన్ని మార్లు ప్రార్థన చేయాలయ్యా అంటే నీకు అనుగ్రహం దొరికే వరకు ప్రార్థన చేయాలి. అందుకు ఆయన లోపం లేదు, నీ ప్రారంభం బలీయమైనప్పుడు ఒకటి రెండు సార్లు అను అన్నాడు ఇక్కడ. అంతెందుకండి, ఒక రాటని నాటితేనే కర్రని నాటితేనే రెండు మార్లు కొడతాం కింద, ఊరికి నాటు ఊరుకోం.
అలాగే మంత్రాన్ని కూడా అలా కొట్టాలి. రెండు మూడు మాటలు అంటే నీ భావనకి నీ మంత్రానికి బలం ఏర్పడుతుంది. కేవలం ఆయన వినడానికే కాదు, ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశం. అంటూ స్వామి, నీ యొక్క అనాథతాయ ధృష్ణవే ఆయుధాయ నమో అస్తు. ఈ వాక్యం నమస్తే అస్తు ఆయుధాయ అనాథతాయ ధృష్ణవే. ప్రయోగించని నీ యొక్క ఆయుధం అంటే ప్రయోగించడానికి సిద్ధం కాని ఆయుధం, పైగా సమర్థవంతమైన ఆయుధం, ఆయుధానికి నమస్కారము. అంటే ఆయుధాలు చెడ్డవనట్లేదు, ఆయుధానికి నమస్కరించాలి, అవి సమర్థవంతములు. అయితే ఇంకా ప్రయోగించడానికి సిద్ధం కాలేదవి, అయినప్పటికీ సమర్థవంతమైనవి, వాటికి నమస్కారము. అదేవిధంగా నీ రెండు చేతులకి నమస్కారం అయ్యా. ఉభాభ్యాం బాహుభ్యాం నమః తవ ధన్వనే నమః. నీ రెండు చేతులకి నమస్కారం, ధనస్సుకి నమస్కారం అని చెప్తూ, అంతేకాదు ఆయుధాలు శుభంకరంగా మార్చమన్నాం, ఆయుధాలు మురికలు తీసేమన్నాం. ఇంకొకటి, వాడుతున్న ఆయుధాలు ఏం చేయాలి? మరి పదునైన ఆయుధాలు, భయంకరమైన ఆయుధాలు ఏం చేయాలి? ఇప్పటి వరకు విన్నబాటు బట్టి మనం రెండు కోరుకున్నాయని శుభంకరంగా మారాలి, మురికలు తీసేయాలి. కాదు, కొన్ని ఆయుధాలు బాగా సమర్థవంతంగా ఉండని, కానీ అవి మమ్మల్ని ఎవరు బాధించకుండా అన్ని వైపుల నుంచి కాపాడుగాక. ఆ పదునైనటువంటి సమర్థవంతమైన ఆయుధాలు కాపాడాలి. ఇప్పుడు తెలిసిందా మన దేవతలు ఆయుధాలు ఎందుకు పట్టుకుంటారు? ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాలు చెప్పి వాళ్ళ మతం గొప్పతనం చెప్పచ్చు, అలా చెప్తే ఏ అభ్యంతరం లేదు. కానీ ఇతరుల గ్రంథాన్ని కువ్యాఖ్యానాలు చెప్తే మాత్రం శిక్షార్హులు ఎవరైనా, తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళు అంటున్న మాట్లాడిన మీ దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు ఎందుకు అని అంటే మనం తెలుసుకోవాలి. అవి దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు అంటే ప్రపంచాన్ని నడిపే పరమాత్మ చేతిలో ఉన్నటువంటి ప్రకృతి శక్తుల ఆయుధాలు. ఈ ఆయుధాలు ఒకవైపు అనుకూలంగానూ ఉంటాయి, ప్రతికూలంగానూ ఉంటాయి. అందుకే ఆయుధాలలో కేవలం శిక్ష మాత్రమే కాదు, రక్ష కూడా ఉందండి. ఇక్కడ మన సెక్యూరిటీ గార్డు మన ఇంటి దగ్గర కానీ కంపెనీ దగ్గర ఉన్నాడంటే వాడి చేతిలో గన్నో కత్తో ఉంటే మనకు హాయిగా ఉంటుంది. అంటే రక్షణ కోసం వాడు వాడుతున్నాడు అంతే. కనుక భగవంతుని ఆయుధాలు కేవలం శిక్షకే కాదు, రక్షణకు కూడా. అది తను ఆశ్రయించిన వాళ్ళని ప్రయోగించట్లేదు. ఎవరి మీద ప్రయోగిస్తున్నాడు? శత్రువుల మీద లేదా ధర్మ విరోధుల మీద. తనను ఆశ్రయించిన భక్తుల్ని బాధించడానికి వచ్చిన వారిపై కూడా ప్రయోగిస్తాడు. అందుకు ఆయుధాలకు నమస్కారం చేయాలి. అందుకే నాకు ఆయుధాలు తీసేయమని చెప్పను, ఇవాళ తీసేయమని చెప్తాను, రేపుడో నా దగ్గర కొట్టడానికి వస్తాడు. అప్పుడు స్వామి వీడి పని చూడంటే నువ్వేగా ఆయుధాలు పారేయమన్నా, నేను వీడిని ఏం కొడతానంటావు మళ్ళీ. అందుకు ఎందుకు స్వామి ఆయుధాలు ఉండని నీ దగ్గర? అవి ఏం చేయాలి? పరితే ధన్వనో హేతి. నీ యొక్క హేతి అంటే ఖడ్గము లేదా ఆయుధము అస్మాన్ మమ్మల్ని వృణత్తు విశ్వత. విశ్వత అంటే అన్ని వైపుల నుంచి, అంటే అన్ని ఉపద్రవాల నుండి అని అర్థం చెప్పారు భాష్యకారు. ఇక్కడ సర్వస్మాత్ ఉపద్రవాత్ పరివృణత్తు అంటే రక్షించుగాక, అన్ని ఉపద్రవాల నుంచి నన్ను విడిపించి రక్షించుగాక నీ ఆయుధములు. కానీ ఆయుధాలు ప్రయోజనం చూశారు ఇక్కడ. ఒకటి, నన్ను బాధించకూడదు, నా పట్ల శుభంకరంగా మారిపోవాలి, నన్ను నా వైపు కొట్టినా నాకు నొప్పి తెలియకూడదు, కానీ నన్ను బాధించే వాళ్ళు మాత్రం గట్టిగా బాధించాలి అని ఆయుధాలకు నమస్కారం చేశారు. శివుని ఆయుధాలకి, శివునకు కూడా నమస్కారాలు అయిపోయి. ఆయన ఆయుధాలు అంటే ప్రకృతి శక్తులే. ఎందుకంటే ఒకడు గట్టిగా కొట్టాడు కర్రతో అంటే కర్ర కొట్టింది అను, ఆయన కొట్టాడు అంటాం. కొట్టింది కర్రే, కానీ కొట్టింది ఎవరు? ఆయన. అలాగే నువ్వు ప్రకృతి నుంచి ఏది పొందుతున్నావో కర్రల వంటివే, దాని ద్వారా కొట్టిందో ఇచ్చిందో మాత్రం ఈశ్వరుడని కలిగి ఉండు ఇక్కడ. అది తెలుసుకో. అది తెలిస్తే సర్వప్రహరణాయుధ మరింత చక్కగా అర్థమవుతుంది ఇక్కడ. అలా నమస్కరించి అంతే కదా మరొక్కడ కోరుకుంటున్నా, మమ్మల్ని అన్ని వైపుల నుంచి రక్షించాలి. అత ఇషుధి స్తవారే అస్మన్ నిధేహితం. నీ యొక్క ఈ అమ్ముల పొదులు బాణాలు ఇవన్నీ కూడా మా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రయోగించు అన్నారు. ఇక్కడ చాలా విశేషమైన అంశం అండి. అంటే ఆయుధాలు మనకు శుభంకరంగా మారడం రక్షించడమే కాదు, మా శత్రువుల మీద ప్రయోగించని అడిగారు. చిట్ట చివరికి ఇదే అంతేకాదు, చిట్ట చివరికి 11వ అనువాకం చివరికి కూడా ఇదే వస్తుంది. అందుకే ఒక్క మొదటి అనువాకం బాగా పడితే దీని యొక్క వివరణే అక్కడ కూడా మనకు కనబడుతోంది అని అర్థమవుతుంది. అక్కడ శబ్దభేదం ఉంటుంది కనుక మరికొన్ని విశేష మంత్రశక్తులు అక్కడ ఉన్నాయని అర్థం. అక్కడ తంబోజంభేదధామి అంటాడు ఆఖరికి, దానికి దీనికి ఒకటే అర్థం. దీని అర్థం మా శత్రువులపై నీ బాణాలు పనిచేయుగాక, అంటే నీ ఆయుధాలు వదిలియమనట్లే వాళ్ళ మీద ప్రయోగించు. అంటే ఆయుధాలు మనల్ని రక్షించడానికి, ఒకవేళ మనం తప్పు చేసినా ఫోన్లే అని మనకు అనుకూలంగా మార్చడానికే కాక శత్రువుల్ని బాధించాలి. ఇది మనం అడగాలండి, తప్పేం లేదు. కొందరు అన్నారు, ఏమండి మన మంత్రరాశిలో అటు ఆగమంలో కానీ నిగమంలో కానీ అంటే వేదంలో కానీ మంత్రశాస్త్రంలో కానీ అభిచార మంత్రాలు ఉంటాయి. అభిచార మంత్రాలు అంటే ఎవరినైనా నశింపజేయడానికి వాడేవి.
అవి నిజానికి సాత్వికమైన సాధన చేసేవాడు భగవద్ అనుగ్రహం కోరేవాడు వాడడు. అటువంటిప్పుడు శాస్త్రం ఎందుకు ఇచ్చింది? ఇది పెద్ద ప్రశ్న కదా. శాస్త్రం అలాంటివి ఎందుకు ఇవ్వాలండి? అయితే సమూహ క్షేమానికి దెబ్బ తగిలినప్పుడు, దేశ సౌభాగ్యానికి దెబ్బ తగిలినప్పుడు, ధర్మానికి దెబ్బ తగిలినప్పుడు ఆ మంత్రములను వాడితే దోషము రాదు. ఇది పెద్దలందరూ కలిసి చేయాల్సిన పనులు ఏమిటి అంటే, వాళ్ళ పట్ల ఎవరైతే శత్రువులో వాళ్ళపై ప్రయోగాలు చేయకుండా, వాళ్ళ పట్ల హోమాలు చేయడం కాకుండా, మనం సహించినా పర్వాలేదు కానీ మన ధర్మానికి దెబ్బ తగులుతుంటే ఎవడు సహించకూడదు. ఇది చాలా అవసరం. సహనం అంటే ఇది. అంతేగాని కొంతమంది వాడికి ఏదైనా ప్రమాదం కలిగితే మాత్రం నానాగోళా పెట్టేస్తారు, చాలా యాతన పడతారు. ధర్మానికి దెబ్బ తగులుతుంటే, దేశానికి దెబ్బ తగులుతుంటే పోన్లిద్దరు. అప్పుడు వాడు ఏదో శాంతమూర్తి సహనమూర్తి లాగా. అది చేత కానీ చవటాయితనం అంటారు తెలుసుకోండి ఇక్కడ. కనుకనే అసమర్థత్వ కబుర్లాడకూడదు. సమర్థత కలిగి సహనం కలిగి ఉంటే బాగుంటుంది. అసమర్థుడి సహనం గొప్పే ఉందండి ఇక్కడ. వాడు కొడితే వీడు భరించారంటే తిరిగి కొడితే 10 కొడతాడు. అంతకు తప్ప ఇంకేం గొప్పతనం ఏం కాదు. అందుకే మనం మనకు చేత కాకపోతే భగవత్ సహాయం తీసుకునైనా సనాతన ధర్మ రక్షణ కోసం వీటిని వాడాలి. అందుకే మంత్రము యొక్క ప్రయోజనం ఇవాళ మనం ఈ చేసిన రుద్రయాగంలో మంత్ర ప్రస్తావనతో శివుని ప్రార్థిస్తున్నది ఏంటంటే, సనాతన ధర్మాన్ని అన్ని రకాలుగా దెబ్బతీస్తూ వంచకులై తిరుగుతూ మార్చి ఏమార్చి పరిమార్చి సంచరిస్తున్న దుష్టశక్తుల్ని సమూలంగా నశింపజేయడానికి నీ ఆయుధాలను ప్రయోగించవయ్యా అని చెప్తూ ఈ మంత్రంలో అథోయ ఇషిధిస్తవ అరే అంటే శత్రువునందు అస్మన్ నిధేహితం అని ప్రార్థన చేసుకుందాం. చూసారా, ఒక్క ఈ అనువాకాన్ని సమీక్ష చేసుకోండి. మనకి ఇంకేం కావాలి? స్వామి, ఈ ప్రకృతి ద్వారా నువ్వు ప్రయోగిస్తున్న సర్వ విధములైన శక్తులు మాకు అనుకూలముగా ఉండుగాక. మా పాపం కొద్దీ ప్రతికూలంగా ఉన్నవి కూడా నువ్వు అనుకూలంగా మార్చి ప్రసన్నుడవై అనుగ్రహించు. పాపం కొద్దీ ఇస్తున్నానన్నా నిన్ను ఆశ్రయించిన పుణ్యం కొద్దీ దయ చూడాలి కదా. ఒక కర్మఫలం దుఃఖాన్ని ఇస్తుంది, ఒక కర్మఫలం సుఖాన్ని ఇస్తుంది. కనుక నిన్ను ఆశ్రయించడం కంటే గొప్ప కర్మ ఏముంది? అందుకే నిన్ను ఆశ్రయించాను కనుక మాకు అనుకూలంగా మార్చు. ఒకవేళ లేదయ్యా అనుభవించక తప్పదు అంటే వేసే బాణం, కానీ ముళ్ళు విరిచేసి వేసి అప్పుడు మాకు గొచ్చదు. లేదు, పదునైన ఆయుధాలు ఉన్నాయంటే మా శత్రువుల మీద వేసేయి అన్నాడు. ఇక్కడ జ్ఞానపరంగా ఎలా అన్వయించాలో పెద్దలు గొప్పగా చెప్పారు. ఇది మనం వ్యక్తిగతంగా అయితే ఈ కోరిక కోరుకోవాలి, సమాజానికే ఇది. అరే అంటే శత్రు సమూహం. ఆరే ఆరే అన్న శత్రు సమూహం, దానికి అరీణాం సమూహే అన్నాడు. ఆరే అంటే అరీణాం సమూహే, అదే తవారే అస్మన్ నిధేహితం. హరీణాం సమూహే అంటే నా శత్రు సమూహంపై, ఏదో ఒక శత్రువు కాదు శత్రు సమూహంపై వెయ్యి. అవి ఏమిటంటే పాపరాశవు. ఒక్క మాట చెప్పాడు, పాపములే శత్రువులు. ఎందుకంటే ఇంకెన్ని సంచితాలు దాగున్నాయో మనకు తెలియదు. ఏదో ప్రారంభం మనం చూస్తున్నాం, సంచితాలు అక్కడ ఎన్ని దాగున్నాయో తెలియదు. వాటిని అనుభవించడానికి ఎన్ని జన్మలు ఉన్నాయో తెలియదు. వాటన్నింటిని పరిహరించుకోగలనో లేదో నాకు తెలియదు. ఆ సంచితాల వల్ల ఎన్ని కర్మలు అనుభవించాలో, ఎన్ని జన్మలు అనుభవించాలో తెలియదు. ఆ సంచితమైన పాపరాశి ఏదైతే ఉన్నదో, అలాగే ఇప్పుడు ఆగామిగా నేను పోగు చేసుకున్న పాపరాశి, ఇప్పుడు మనం ప్రారంభంగా తెచ్చుకున్నది ఏదోలా పోతుంది, ఇదేం పెద్ద బాధ లేదండి. ఇప్పుడు చేసినవన్నీ పోగవుతాయి. ఇదివరకు కొన్ని జన్మలు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా మనం విత్డ్రా చేసుకోలేదు, డిపాజిట్ ఉంది. తర్వాత జన్మల్లోకి వస్తాయి అవన్నీ. కానీ నువ్వు ఏం చేస్తావంటే, డిపాజిట్ అయిన సంచితానికి ఇప్పుడు పోగు చేసుకున్న ఆగామి, ఈ పాప రాశి ఏదైతే ఉందో వాటన్నిటిపై నీ ఆయుధాలు ప్రయోగించి దగ్ధం చేయి. అప్పుడు నేను కర్మబంధ విమోచనంతో ముక్తిని పొందుతాను. ఇది అడగవలసినది. ఇది వ్యక్తిగా మనం అడగాలి, ఇందాక సమూహ క్షేమం కోసం అడగాలి. కనుక దానికి దీనికి కూడా పనికొచ్చే మంత్రం ఇది. అంతేకాదు, భౌతిక ప్రయోజనంలో నా బాధలు అనుభవించడానికి ఏ పాపములు కారణమై ఉన్నాయో వాటిని దగ్ధం చేసి నీ ఆయుధాలతో, నన్ను కాదు వాటిని దగ్ధం చేసి. ఇంకప్పుడు దుఃఖానుభవం నాకు ఉండదు కదా అని అంటున్నారు. అలా చేయడానికి ప్రార్థిస్తే చేయగలరా? ఇప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళి, మనకు నచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి నా పాపాలన్నీ తొలగించేసే అని ప్రార్థిస్తే అయిపోతుందండి? అవతల వాడిదో 10 రూపాయలు ఇచ్చి ఒక పుస్తకం చేతిలో పెట్టి మా వాడిని ప్రార్థించు పాపులను రక్షించును అన్నంత మాత్రం వాడి వల్ల ఏం కాదు. అది ఎవరు చేయగలరు? వాడిని పట్టుకో. అటువంటి వాడిని యుగాల క్రితమే వేదము రుద్రుడని మనకు అందించింది. వాడిని పట్టుకుందాం, పాపాల నుంచి బయటపడదాం. ఇంకేం కావాలి ఇక్కడ? ఒక్క ఈ అనువాకంలో జీవుడికి ఏం కావాలి అనే సమస్తం పెట్టాడు. ఈశ్వరుని ఏం అడగాలో కూడా చెప్పాడు. ఇంతకు మించి ప్రార్థన ఏముంటుందా? ఇప్పుడు ఆయన ప్రసన్నుడైపోయాడు కదా. ఎప్పుడైనా ప్రసన్నమైపోతేనే ఆయన ఏంటో అర్థమవుతుంది. ప్రసన్నుడైపోతే ప్రశాంతంగా కూర్చోగలం మన. ఇప్పుడు ప్రశాంతిగా కూర్చుంటే విషయం అర్థమవుతుంది, కానీ టెన్షన్తో హడావిడిగా ఉంటే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఈశ్వరుడి దగ్గర టెన్షన్ పడ్డావు, ప్రార్థన చేసావు,
ప్రశాంతం కూర్చున్నాం. కూర్చున్నాక ఆయన అంటే ఏమిటో కనబడడం మొదలవుతుంది. ఆ కనబడ్డాక ఆనంద పరసుడై విశ్వంలో కనబడుతున్న ఆయనకి నమస్కారం చేస్తున్నాడు. అది రెండవ అనువాకం నుంచి మొదలవుతుంది. ఇక్కడ ఇక్కడి నుంచి ఈశ్వరుడు యొక్క గొప్పతనం, వైభవం చూడడం, నమస్కారం చేయడం, దాన్ని రెండు రకాలుగా, ఇంకా చెప్పాలంటే మూడు రకాలుగా ఇక్కడి నుంచి తొమ్మిదవ అనువాకం వరకు, అంటే ఎనిమిది అనువాకాలు మూడు రకాలుగా చెప్తాయి. ఒకటి సర్వేశ్వరత్వము, రెండవది సర్వాత్మకత్వము, మూడవది సర్వాంతర్యామిత్వము. మొత్తం ఎనిమిది అనువాకాలకి శీర్షిక ఇదే. అంటే ఎనిమిది అనువాకాలు చక్క చక్క నడుస్తాయి మనకి ఇక్కడ నుంచి. మొదటి అనువాకం విస్తారం, పై ఎనిమిది అనువాకాలు మంత్రంలో చిన్న చిన్న చిన్నగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకుని రెండవ అనువాకంలో పదమూడు యజుస్సులు ఉన్నాయి. మొదటి అనువాకంలో పదిహేను రుక్కులు, రుక్కులు చాలా నిడివి పెద్దవి, యజుస్సులు చిన్న చిన్నలు, అవి పదమూడే ఉన్నాయి. ఇందులో చక్కచక్క వెళుతూ ఉంటాయి, నమస్కార బాహుళ్యం వస్తూ ఉంటుంది. ఇక్కడ నమస్త నమః 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 వస్తుంటుంది. ఈ నమస్కారంలో ముందు ఆయన్ని ఈశ్వరుడిగా నమస్కరిస్తున్నాం, రెండు సర్వాత్మకత్వం సర్వస్వరూపుడిగా నమస్కరిస్తున్నాం. అందులో ప్రకృతిలో చూసి అన్ని స్వరూపాలు వచ్చేస్తాయి. అందులో మొదటి దాంట్లో ప్రతిదానికి ఆయన ఈశ్వరుడు అని నమస్కరిస్తావు ఇప్పుడు అనువాకంలో. తర్వాత అనువాకాల్లో ప్రతిదీ ఆయన స్వరూపంగా చూడడం కనబడుతుంది. అది సర్వాత్మకత్వం. ఆత్మకత్వం అంటే రూపం. నువ్వు సృష్టిలో చూస్తున్నవన్నీ ఆయన రూపాలే అని నమస్కరించడం. ఇక్కడ అందులో ఆ రూపాల్లో మన రెండు ఉంటాయి, ఘోరం అఘోరం. మన సృష్టిలో చూస్తున్నవి రెండు కదా, అలా ఉగ్రం శాంతం, అల్పము అధికము అన్నీ కనబడుతుంటాయి. వాటన్నిటికీ నమస్కారం కనబడుతూ ఉంటుంది. అది గొప్ప విషయం. అది సర్వాత్మకత్వం అంటారు. ఆత్మకత్వం అంటే ఆత్మ అనగానే ఇక్కడ రూపం అని అర్థం. ఇక్కడ సర్వాత్మక అంటే సర్వరూపుడే కనబడుతున్నవాడు. చివరికి సర్వ అంతర్యామిత్వం, అందరి లోపల అంతర్యామిగా ఉన్నవాడికి నమస్కారం చేస్తారు. ఆ శబ్దములు ఈ మూడు భేదాలతో వస్తాయి ఇక్కడ నుంచి అనువాకంలో. ఇక్కడ ఈ రెండవ అనువాకంలో పతయే నమః వస్తూ ఉంటుంది. మీరు పరిశీలించండి, దిశాంచ పతయే నమః, అదేవిధంగా అన్నానాం పతయే నమః, అరణ్యానాం పతయే నమః, పశూనాం పతయే నమః, పుష్టానాం పతయే నమః, స్థాయునాం పతయే నమః, ఇలాంటి చాలా పతయే 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 వస్తాయి ఇక్కడ. పతయే వచ్చిందంటే పతి అంటే ఈశ్వరుడు, ప్రభువు కనుక పతిగా నమస్కరిస్తున్నా అంటే సర్వేశ్వర భావనతో. అందులో ఒక్కొక్క వస్తువో ఒక సమూహమో, దానికి నాయకుడు, అన్నములకు నాయకుడు, పుష్టులకు నాయకుడు, అలాగే దిక్కులకు నాయకుడు. అంటే ఒక్కొక్కటి నువ్వు ఏదైతే చూస్తున్నావో దానికి నాయకుడిని చూస్తున్నావు. అంటే దీన్ని చూడడం కాదు, నాయకుడిని చూడాలండి. నాయకుడు దొరికిపోయాడంటే ఇది మన కంట్రోల్లో అవుతుంది. అందుకు నాయకుడిని పట్టుకుంటే ఇది మనల్ని ఏం చేయదు. అవునా లేదా? ఒకరి ఇంటికి వెళ్ళారు, బివేర్ ఆఫ్ డాగ్ అని బోర్డు చూడగానే ఒళ్ళంతా జవట్లు పట్టాయి. మీ అలికిడికి లోపల నుంచి వచ్చాయి, ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వచ్చాయో, వచ్చి మీద పడుతున్నాయి. అప్పుడు నువ్వు భయపడుతున్నావు. గేటుకి ఇవతలు ఉంటేనే చెమటలు పడుతున్నావు, గేట్లోంచి అరుస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తాం? వాటిని బతుములాడతారా? అరవకండి, ప్రశాంతిగా నన్ను అనుగ్రహించండి అని వాటిని ప్రార్థిస్తే లాభమే ఉందండి ఇక్కడ? అప్పుడు ఒకటే చేయాలి. ఇన్ని కుక్కల గుంపు లోపల ఉన్న యజమానివి, ఆయనకు ఒక్కడు చెప్పండి అని అయ్ అని ఒక్క అరుపరిస్తే ఇవన్నీ తోక తిప్పుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. కనుక నీ ప్రకృతిలో నువ్వు ఏవేవి అయితే చూస్తున్నావో, నేను బాధించేవో అనుగ్రహించేవో ఈ కుక్కల గుంపులు లాంటివే. కుక్కలతో పోల్చిన తక్కువ అనుకోవద్దండి, వాటి శక్తి వాటికి ఉంది. వీటి నుంచి బాగుపడాలంటే వాటికి ప్రార్థనలు, వాటికి పసుపు కుంకాలు పూయడం కాదు. వీటనేది ఎవడు ప్రభువు వాడిని పట్టుకుంటే వాడు వీటిని అనుకూలంగానే మన చేస్తాడు. అందుకే పతయే నమః అనేది అర్థం. మొదటి దాంట్లో కనబడేది, తర్వాత దాంట్లో కనబడేది ఉంటుంది. ఎందుకంటే ముందు మేధగురికి కుక్కలే, పతి తర్వాత కనబడతాడు. అలాగే ఇక్కడ దిశాంచ పతయే నమః, దిశలు అందరికి కనబడతాయి, పతిని చూడమని చెప్తున్నాడు ఇక్కడ. దిశలకు నమస్కారమా, దిశల పతికి నమస్కారమా? అది ఈశ్వరత్వం. ఈశ్వరు అంటే నియామకుడు, సమర్థుడు. ఇది రెండు అర్థాలు ఈశ్వర శబ్దానికి. నియామకుడు, సమర్థుడు, పాలకుడు, ఇవి అర్థములు. ఎప్పుడైనా దానికి పతి, పతి అన్న ఈశ్వర అన్న ఒకటే కదా, ప్రభు అంటే ఇది. నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః, ఇంతేనండి మంత్రం. దీన్ని యజుస్సులు అంటారు ఈ అనువాకంలో. మొదటిది రుక్కులు, యజుస్సులు. మరి ఇదంతా యజుర్వేదంలో కదండి, ఇది తేడా తెలియదు. యజుర్వేదంలో ఉన్న మంత్రభేదం రుక్కులు, యజుస్సులు ఉన్నాయి, ఇది తెలుసుకోవాల్సిన అంశం. అలాగే నాలుగు వేదాల్లోనూ రుక్కులు, యజుస్సులు, సామములు అనే భేదంతోనే మంత్రములు ఉంటాయి. ఇప్పుడు యజుస్సులు చూస్తున్నాం. హిరణ్య బాహవే నమః, ఇది కూడా ఉభయతో నమస్కారం. అంటే మంత్రానికి అటు ఇటు నమః ఉన్నది. హిరణ్య బాహవే నమః, బంగారు చేతులు కలవాడికి నమస్కారము. ఎంత రమ్యమైన భావం అండి, స్వామి చేతులకు నమస్కారం. అక్కడ కూడా బాహుభ్యాముతే నమః అన్నాం కదా, ఆ చేతులు ఎంత అందమైనవో. అవి ఎంత విశేషమంటే ఎన్నైనా నిగ్రహించగలిగే చేతులు అవి. అందుకే చేతులు, పైగా భగవంతుడి చేతులకు లక్షణం ఉంది, మన చేతులకు లక్షణం ఉంది. ఆయన చేతులు ఇచ్చే చేతులు, మన చేతులు పుచ్చుకునే చేతులు. మనం ఎప్పుడు ఇది, ఆయన ఎప్పుడు ఇది,
అందుకు ఇచ్చే చేతులు కనుక వాడికి నమస్కారం చేయాలి. ఏదైనా ఆయన ఇవ్వాలి కదండి, సామెత ఉందిగా, ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని సామెత, ఆయనే ఇవ్వాల్సింది. ఇచ్చే చేతులకు నమస్కారం చేసుకుందాం. ఆయనకంటే దాత ఎవడు ఉంటాడండి. అందుకే శంకర భగవత్పాల్ వారు అయం దానకాల స్వహం దాన పాత్రో భవానేవ దాత త్వదన్యం నయాచే. దానం చేయడానికి ఇదే సమయం, అందుకని టైం 5:00 ఇప్పుడే. దానానికి పాత్రుని నేనే, నాకు ఇచ్చేవయ్యా. ఏమిటి ఇవ్వాలి? నిన్ను తప్ప ఎవరిని అడగనిచ్చే. ఏమిటంటే త్వత్పదాంభోజ భక్తిం, నీ పాద పద్మాలపై భక్తిని ఇవ్వయ్యా అన్నాడు. ఏదైనా ఇచ్చేవాడు నువ్వేగా, అందుకే నిధి అడుగుతున్నా అన్నాడు. చాలా తెలివైన వాడండి. ఏదైనా ఇచ్చేవాడైనా, అందుకే చేతులకి ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు ముందు, ఎందుకంటే నీకు వచ్చేదే అదే. ఆయన చేతులతో ఇవ్వాలి, అందుకు నీ బంగారు చేతులకు నమస్కారము. ఇది చెప్పేటప్పుడు హిరణ్యబాహవే అన్నప్పుడు తెలుసుకోవాల్సినది, బంగారు చేతులు ఉన్నవాడు ఎవడు అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన పరమాత్మ అని అర్థం. ఇక్కడ పరమాత్మని మనం ఉపాసన చేసేటప్పుడు, ఉపాస్య దైవంగా ఆరాధించేటప్పుడు సూర్యమండల మధ్యవర్తిగా భావన చేయాలి. సూర్యమండల మధ్యవర్తిగా ఎలా ఉంటాడంటే బంగారు రంగులో ఉంటాడు శివుడు. శివుడు రంగు బంగారం అండి. ఆ బంగారుని తేటదనం తెల్లగా మనం చెప్తున్నాం ఇక్కడ. అలాంటి తెల్లని రంగుతో లేదా బంగారు రంగుతో ప్రకాశిస్తున్నవాడుగా భావించమన్నారు. నమో హిరణ్యబాహవే. ఈ మాట వేదంలో ఎక్కడెక్కడ కనబడుతుందంటే అదే యజుర్వేదంలోనే నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య పతయే హిరణ్య రూపాయ హిరణ్య పతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే నమః. ఇది మంత్రం చూడండి. మళ్ళీ నువ్వు హిరణ్యబాహవే అంటే ఇంకెవరిని ఉద్దేశించి చెప్పారు అనుకోకుండా, నీకు డౌట్ లేకుండా ఉమాపతయే నమః అక్కడ చెప్పేశాడు. హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పతయే. బంగారు చేతులవాడు, బంగారు రంగువాడు, బంగారు రూపమువాడు, బంగారానికి ప్రభు అయిన వాడు హిరణ్యానాం పతయే నమః కూడా, హిరణ్య పతయే అటువంటి వాడు అంబికాపతయే అమ్మవారికి ప్రభు, జగన్మాతకి. అంతేకాదు పశుపతయే జీవులకి ప్రభు. ఆ అంబికయే ఉమా ఉమాపతి అన్నాడు ఇక్కడ. అక్కడ ఉమా అంటే బ్రహ్మ విద్య అని అర్థం ఇక్కడ.